భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను పార్ట్ 9 కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడానికి సంబంధించినది. కథనం యొక్క వివరణ ఇక్కడ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు. పంచాయతీలకు సంబంధించిన పార్ట్ 9లోని నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాలకు సర్దుబాటు చేసిన సూచనలు. పార్ట్ 9లోని ఒక రాష్ట్రానికి గవర్నర్ సూచనలను ఆర్టికల్ 239 ప్రకారం నియమించబడిన యూనియన్ టెరిటరీ యొక్క నిర్వాహకుడు కి సంబంధించిన సూచనలుగా చదవాలి. లెజిస్లేచర్ లేదా ఒక రాష్ట్ర శాసనసభ కి సంబంధించిన రిఫరెన్స్లు కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభకు ఒకటి ఉంటే వాటిని రిఫరెన్స్గా చదవాలి. దరఖాస్తును సవరించడానికి రాష్ట్రపతి అధికారం. పార్ట్ 9లోని నిబంధనలు ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి లేదా అందులోని కొంత భాగానికి నిర్దిష్ట మినహాయింపులు మరియు సవరణలతో వర్తిస్తాయని నిర్దేశించడానికి భారత రాష్ట్రపతికి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉంది. దీనర్థం నిర్దిష్ట కేంద్రపాలిత ప్రాంతం యొక్క పరిపాలనాపరమైన మరియు శాసనపరమైన సందర్భానికి బాగా సరిపోయేలా రాష్ట్రపతి ఈ నిబంధనలను వర్తింపజేయవచ్చు. సారాంశంలో ఆర్టికల్ 243 పంచాయతీల ఫ్రేమ్వర్క్ను యూనియన్ టెరిటరీల యొక్క పరిపాలనా నిర్మాణానికి సరిపోయేలా రూపొందించవచ్చని నిర్ధారిస్తుంది. అవసరమైన సర్దుబాట్లు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. భారత సంవిధానము భాగము 9 పంచాయతీలు ఆర్టికల్ 243 సంఘ రాజ్యక్షేత్రములకు వర్తింపు. ఈ భాగము యొక్క నిబంధనలు సంఘ రాజ్యక్షేత్రములకు వర్తించవలెను మరియు ఒక సంఘ రాజ్యక్షేత్రమునకు వాటిని వర్తింపచేయుటలో ఒక రాజ్యము యొక్క గవర్నరుకు నిర్దేశములు అనచ్ఛేదము 239 క్రింద నియమింపబడిన సంఘరాజ్యక్షేత్రము యొక్క పరిపాలకునికి మరియు ఒక రాజ్యము యొక్క శాసనమండలి లేక శాసనసభకు గల నిర్దేశములు ఒక శాసనసభ కలిగియున్న సంఘరాజ్యక్షేత్రము విషయములో ఆ శాసనసభకు వర్తించును. అయితే రాష్ట్రపతి ఒక బహిరంగ అధిసూచన ద్వారా ఈ భాగము యొక్క నిబంధనలు ఏదేని సంఘ రాజ్యక్షేత్రమునకు లేక దాని యొక్క భాగమునకు ఆ అధిసూచనలో ఆయన నిర్దేశించినట్టి మినహాయింపులకు మరియు మార్పులకు అధ్యధీనమై వర్తించవలనని ఆదేశించవచ్చును. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 9 ద పంచాయత్స్ ఆర్టికల్ 243L Application to Union Territories. The provisions of this part shall apply to the Union Territories and shall, in their application to a Union Territory, have effect as if the references to the Governor of a State were references to the Administrator of the Union Territory appointed under Article 239 and references to the Legislature or the Legislative Assembly of a State were references, in relation to a Union Territory having a Legislative Assembly, to that legislative assembly, provided that the president may, by public notification, direct that the provisions of this part shall apply to any union territory or part thereof subject to such exceptions and modifications as he may specify in the notification.